హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోషిణి వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ములంకాడ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానం చూద్దామండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇక్కడ నేను అన్ని రకాల పోపు దినుసులు ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా బాగా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ములంకాడ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కాళ్ళు పెద్దవి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలను కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇంతకంటే చిన్నవైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ములంకాడ వేసాం కదా, 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోండి. టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. సో టమాటాలు కూడా పండిని అయితే చాలా బాగుంటుంది. టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. టమాటాలు మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత గ్రేవీ లాగా వచ్చేస్తుందండి మనకి. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేస్తే మనకి కూర అనేది కొంచెం దగ్గరగా అయిపోతుందండి. ఈ విధంగా దగ్గరగా అవుతున్నప్పుడు ఇక్కడ నేను ములంకాడ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా వాటర్ వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మధ్యలో కర్రీ అనేది ఒకసారి కలుపుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదండి, ఇంకా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. మరీ దగ్గరగా చేయకండి, అలాగని మరీ వాటర్ కింద ఉండకూడదు. చూపిస్తాను మీకు. సో చూసారా, ఈ విధంగా మనకి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉంటే సరిపోతుందండి. బాగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీల్లోకి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.